this is Tina. Please subscribe to Chandika World. Hi, this is Nia. Please subscribe to Chandika World. Vaadina poole vikasinchene Vaadina poole vikasinchene Cheravidina hrudayalu pulakinchene Vaadina poole vikasinchene జీవితములో తగిన మోతాదులో ఉన్న భయం భద్రతను ఇస్తుంది. కావున భయం గురించి భయపడాల్సిందేమీ లేదు. ఎప్పుడు ఎక్కడ ఎంత భయపడాలో అంతే భయపడాలి. ఇది తెలిసి ఉండటమే వివేకం. గురుగ్రహ అనుగ్రహమే వివేకం. ఇంతకు విషయం ఏమంటే, ఆరోభావం గురించి మీరు భయపడకూడదనే వీడియోను ధైర్యంతో ప్రారంభించాను. అలాగని అసలు భయం లేకున్నా కష్టమే. ఎందుకంటే భయం ఉంటేనే కదా జాగ్రత్తలు తీసుకుంటాము. రోగ రుణ శత్రుస్థానమని ఆరవ స్థానానికి ఉన్న సర్వనామం సర్వమెరిగిన నామం. అయితే ఆరోభావంలో ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా చిత్తచాంచల్యం దురదృష్టం ఆరోభావ కారకత్వాలు. ప్రమాదాలు ఆరోభావంలోనే చూడాలి. జాతక చక్రంలో ఆరవ స్థానం పాపస్థానమని శాస్త్రవచనం. ఇలాంటి ఆరవ స్థానంలో కళత్రాధిపతి ఉండటం వాంఛనీయం కాదనే చెప్పాలి. అయితే లగ్నం శరీరాన్ని, చంద్రుడు మనస్సును, రవి ఆత్మను సూచిస్తున్నందున లగ్నం లగ్నాధిపతి రవిచంద్రులు బలంగా ఉంటే జాతక చక్రంలోని ఏ ఇతర బలహీన అంశాల వలన జాతకులు బాధింపబడరు. ఇది సత్యం. జ్యోతిష్యం సంభావ్యత సిద్ధాంతం. గ్రహస్థితిగతులు భావాలను సూచిస్తాయి. ఇలాగే జరిగి తీరాలని నిర్దేశింపవు. అందువలన భయపడవలసిందేమీ లేదు. అయితే తగిన మోతాదులో భయపడటం వలన ప్రాయశ్చిత్త కర్మలు ఆచరించి పాప ఫలితాలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఆరవ భావాధిపతికి నీచ శత్రు క్షేత్ర స్థితి వలన, ద్వాదశ భావ స్థితి వలన రోగ రుణ శత్రుపీడ ఉండదు. షష్ఠ స్థానంలో శుభగ్రహములు ఉండటం మంచిదని పలువురు పండితులు అభిప్రాయపడుతున్నారు. 6-11 స్థానాధిపతుల పరివర్తన ధననాశనము. షష్ఠాధిపతికి కేతు సంబంధం మంచిది కాదు. పాపగ్రహములన్నీ 6వ స్థానంలో ఉన్న ఏళ్ల తక్కువ స్థితిలో ఉన్నను ఉన్నత స్థాయికి వెళ్లగలరు. 6, 8, 12 అధిపతులు కలిసి 6, 8, 12 స్థానాలలో ఎక్కడ ఉన్నను రాజయోగమని సాధారణ వచనం. 6వ భావాధిపతి 6వ భావంలో ఉన్న ఎళ్ళ నమ్మకం కలిగిన సేవకులుండగలరు. సప్తమాధిపతి 6వ స్థానంలో ఉండి శుక్రుడు పాపగ్రహ వీక్షణ పొందిన ఎళ్ళ ద్వికళత్రాయోగం ప్రాప్తించగలదు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులని చెప్పాలి. అది ఏ లగ్నమైనను సప్తమాధిపతి అయిన కళత్రాధిపతి 6వ స్థానంలో ఉండటం వైవాహిక జీవితానికి అంత మంచిది కాదనే చెప్పాలి. శుక్రుడు బలంగా ఉంటే మరియు గురుదృష్టి వలన దాంపత్య జీవితంలో ఇబ్బందులు తొలగుతాయి. ధనలాభాధిపతులు బలంగా ఉంటే రుణపీడ ఉండదు. వివిధ గ్రహాలు 6వ స్థానంలో ఉంటే కలిగే సాధారణ ఫలితాలు పరిశీలిద్దాం. రవికి 6వ స్థానం మంచిది. రాజకీయ నాయకులుగా విజయం సాధిస్తారు. ఆరోగ్యానికి అంత మంచిది కాదు. శుభగ్రహ వీక్షణ వలన, యోగకారక గ్రహ బలం వలన మంత్రి పదవి లభించగలదు. రవికి పాపగ్రహ వీక్షణ ఉంటే దీర్ఘకాలిక రోగాలుంటాయి. శనికుజుల వీక్షణ అసలు మంచిది కాదు. చంద్రుడు సప్తమాధిపతి అయ్యి 6వ స్థానంలో ఉండటం అంటే ఇది మకర లగ్నం అని చెప్పాలి. అప్పుడు మిథునం 6వ స్థానం అవుతుంది, శత్రుక్షేత్రం. సాధారణంగా మనఃకారకుడైన చంద్రుడు ఏ స్థానానికి అధిపతి అయినప్పటికీ 6వ స్థానంలో ఉండటం మంచిది కాదు. బాలారిష్టాలు, బాల్యంలో అనేక గండాలు, శనికుజుల వీక్షణ ఉన్న ఎడ్ల నయం కాని దీర్ఘకాల రోగాలుంటాయి. పగ ప్రతీకారం ఉన్న శత్రువులుంటారు. చంద్రుడు 6లో ఉంటే క్యాటరింగ్, డైరీ పరిశ్రమలు అనుకూలం. ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలుంటాయి. 6వ ఇంట్లో కుజుడు శత్రు భయంకరుడు. అధికారిగా నాయకులుగా రాణించగలరు. పాపగ్రహ వీక్షణ వలన వాహన ప్రమాదాలు, ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు తప్పవు. బుధుడు 6వ స్థానంలో ఉంటే విద్యాటంకాలు, గొడవలు, మానసిక అశాంతి, ఉద్వేగాల కారణంగా మతిభ్రమణ, ఇతర అనారోగ్యాలు, సోమరితనం, వక్రత పొందిన వాక్కు వలన జాతకులు ఇబ్బంది పడతారు. గురువు 6వ స్థానంలో ఉంటే అప్రదిష్ట, శత్రు భయం, అప్పులు బాధ, దురదృష్టం ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శుక్రుడు 6లో ఉంటే శత్రువులుండరు కానీ యవ్వనములో ఉన్న యువతి వలన భంగపడే అవకాశం ఉంది.
పాపగ్రహ వీక్షణ వలన వివాహేతర సంబంధాలు, అనారోగ్యం, సమాజంలో అపఖ్యాతి, ధన నష్టం సంభవింపగలవు. సప్తమాధిపతి శని అయితే సింహ కర్కాటక లగ్నాలుగా భావించాలి. సింహ లగ్నానికి 6వ స్థానం శనికి స్వక్షేత్రం కావున ఇబ్బంది లేదు. కర్కాటక లగ్నానికి 6వ స్థానం ధనుసు. గురువు బలంగా ఉంటే శుభ ఫలితాలను ఆశించవచ్చును. సహజంగానే శనికి 6వ స్థానం మంచిది. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తీయని కలలే ఫలించెనే, తీయని కలలే ఫలించెనే, ఎల కోయిల తన గొంతు సవరించెనే, తీయని కలలే ఫలించెనే.